నరసింహన్ ఉభయ రాష్ట్రాల గవర్నర్ అయినందున రాజ్ భవన్ ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వంతు వాటా కింద ఏటా 12 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. అయినా ఆంధ్రప్రదేశ్ విషయంలో, ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ విషయంలో నరసింహన్ వివక్ష ప్రదర్శిస్తూ వచ్చారని ఏపీకి చెందిన ఒక కీలక అధికారి వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా ఒక దృష్టాంతాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కొంతకాలం క్రితం తెలంగాణలో ఇసుక తరలించే వాహనాల కింద పడి ఒకరు మృతి చెందిన విషయమై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ నాయకులు గవర్నర్ను కలిశారు. అప్పుడు రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని ఎలా అంటారు అంటూ కాంగ్రెస్ నాయకులను గవర్నర్ నరసింహన్ నిలదీశారు. దీంతో కంగు తిన్న కాంగ్రెస్ నాయకులు కూడా గవర్నర్పై ఎదురుదాడి చేశారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై జగన్మోహన్ రెడ్డి బృందం గవర్నర్ను కలిసింది. వివేక హత్య జరిగింది ఆయన స్వగృహంలోనే కదా, ముఖ్యమంత్రిని ఎలా నిందిస్తారని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని అడిగిన అధికారికి గవర్నర్ ఇచ్చిన సమాధానం, నాకేమి సంబంధం, దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం విషయంలో ఒకలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో మరోలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందని ఇటీవలే పదవీ విరమణ చేసిన సదరు అధికారి వ్యాఖ్యానించారు. నరసింహన్ పోలీస్ అధికారి అయినప్పటికీ రాజకీయ నాయకులను మించి రాజకీయాలు చేస్తూ తన పదవిని కాపాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు వ్యాఖ్యానించారు. ఐబీ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన నరసింహన్ను నాటి యూపీఏ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించింది. 2007 జనవరి 25న గవర్నర్గా నియమితుడైన నరసింహన్ 2009 డిసెంబర్ 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు. 2010 జనవరి 22 నుంచి పూర్తి స్థాయి గవర్నర్గా నియమితులయ్యారు. 2012 మే 3వ తేదీన ఆయన పదవీ కాలాన్ని మరో 5 ఏళ్లు యూపీఏ ప్రభుత్వం పొడిగించింది. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని 10 ఏళ్ల పాటు గవర్నర్గా కొనసాగిన నరసింహన్ ఇప్పుడు నరేంద్ర మోదీని మంచి చేసుకుని మళ్లీ పొడిగింపు పొందారు. మరికొన్ని నెలల్లోనే గవర్నర్గా ఆయన 13 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. దేశ చరిత్రలోనే ఇంతకాలం గవర్నర్గా పనిచేసిన వారు మరెవ్వరూ లేరు. గతంలో సుర్జిత్ సింగ్ బర్నాల దాదాపు 11 ఏళ్ల పాటు గవర్నర్గా పనిచేశారు. మహిళల్లో సరోజినీ నాయుడు కుమార్తె పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా 10 సంవత్సరాల 209 రోజుల పాటు పనిచేశారు. మన గవర్నర్ నరసింహన్ ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పారు. అయితే ఆయనను గవర్నర్గా నియమించిన కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ రెండూ కూడా నరసింహన్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉండడం విశేషం. దట్ ఈజ్ నరసింహన్.